ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకు దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరంతా శ్రద్ధాభయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగ యుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడలారా, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము ఎలాంటిది? పునరుద్ధాన శరీరము. ఈ అంశం మీద మనము 7 విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి దీనికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మా అందరి కొరకు నీ ప్రియ కుమారుడు నా ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినముగా, పునరుద్ధాన దినముగా, ఈస్టర్ దినముగా మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ దినమున నాయన మరి మీ సందేశము నాకు నీ బిడలకు అందిస్తుండగా మనసు అటిటు పోకుండా వాక్యం మీద మనసు నిలిచి వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం అవలంబించి క్రీస్తు స్వరూపంలో నేను నీ బిడలు ఎదుగునట్లు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఎలాంటిది పునరుద్ధాన శరీరము అన్న ఈ అంశంలో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:14 ఒక అద్భుతమైన మాట పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా. అదేంటంటే, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము మనకంటే ముందుగా నిద్రించినవారు అలాగే సజీవులమై నిలిచుండం మనము ఆ విధంగానే లేపబడతాము అన్న భావాన్ని వచ్చే మాటను అక్కడ పౌలు గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనము మొట్టమొదటిగా గ్రహించాల్సిన విషయము ఏమిటనగా, దేహ ఆత్మల కలయికయే పునరుద్ధాన శరీరము. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏ శరీరముతో ఆయన ఈ యొక్క భౌతికంగా ఈ లోకములో జీవించి మరి మనందరి కొరకు చనిపోయాడో అదే దేహముతో మళ్ళీ మహిమ శరీరంగా లేచినట్లుగానే మనమందరము కూడా ఏ దేహాన్ని భూమి మీద విడిచిపెట్టి మరి మనం పరలోకానికి వెళ్ళినా లేదా సజీవులుగా ఇలాగే శరీరములో ఉన్న ప్రభు బోర మోగించినప్పుడు మనమందరము కూడా దేహ ఆత్మల కలయికతో పునరుద్ధాన శరీరములో మనము ప్రవేశించబోతున్నాము అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని కొంచెం వివరంగా చెప్తాను, అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఆదికాండము 2:17 ఏమనుంది, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు, తినుదినమున నిశ్చయముగా మీరు చనిపోవుదురు అన్నటువంటి మాట. అంటే అందులో ఉన్నటువంటి భావగర్భితమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా మరణించుట దేవునితో ఉన్న ఈ సంబంధం, ఆత్మ సంబంధం తెగిపోయింది. అట్లా భౌతికంగా అట్లా ఆధ్యాత్మికంగా మనిషి దేవునికి దూరం అవడాన్ని మరణము. మరణం అంటే ఎడబాటు. ఆ రోజు తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ మనకు ఇవ్వడానికి కడవరి ఆదాముగా, మొదటి ఆదాము పాపము ద్వారా దేవునితో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి దేవునితో మన సంబంధాన్ని కలపడానికి కడవరి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు చనిపోయి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన విషయాన్ని స్పెసిఫిక్గా ఎవరైతే నమ్మారో వారిలోనికి ఆయన జీవం రావడం జరిగింది. ఎట్లంటే, యోహాను రాసిన సువార్త 5:24 రాయబడినటువంటి మాట ఏమిటనగా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. దేవుని బిడలారా, ఎపిసి పత్రిక 2:1 ఏమనుంది, మన పాపముల చేతను మన అపరాధముల చేతను మనము చచ్చిన వారము అని రాయబడింది. మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారయుండగా క్రీస్తు మనలను బ్రతికించెను అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా
చనిపోయినటువంటి మన ఆత్మ మొట్టమొదటిగా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు తిరిగి మళ్ళీ మన ఆత్మకు నూతన స్వభావం, నూతన జన్మ అనే గొప్ప కార్యం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా జరిగింది. అయితే శరీరానికి జరగలేదు సుమ, అది మనం అర్థం చేసుకోవాలి. బాగా వినాలి, సమరియ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఇదిగో ఒకప్పుడు దేహముతో ఆరాధించిన మీరు ఇక మీదట దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు, ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక అని యోహాను సువార్త 4:24లో మనం చూస్తాం కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆత్మ ఆధ్యాత్మికంగా మొదటి ఆదాము పాపమును బట్టి చనిపోతే కడవరి ఆదామునందు ఆయన మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచిన మనము తిరిగి మళ్ళీ మనమందరము కూడా జన్మించిన విషయం, రూపాంతరము చెందిన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే మన అంతరంగ పురుషుడు తిరిగి బ్రతికింపబడిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆత్మ వెలిగించబడినప్పటికీ, ఆత్మ బ్రతికించబడినప్పటికీ, ఆత్మ నూతన స్వభావం, క్రీస్తు స్వభావం, క్రీస్తు జీవం పొందినప్పటికీ శరీరములో మరి ఎలాంటి మార్పు జరగలేదు. అందుకే గలతీ పత్రికలో మనము 5:17 ఆత్మకు శరీరం, శరీరమునకు ఆత్మ ఒకదానికొకటి విరోధముగా పోరాడుచున్నవి అంటాడు. అంతేకాదు అదే భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన అంటాడు శరీర క్రియలకు ఆత్మక్రియలకు ఉన్న తేడాను కూడా చెప్పాడు. శరీర క్రియల్లో జారత్వం ఉంది, కామముంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, పగుంది, మొదలైన చెడ్డ లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ ఆత్మలో ప్రేమ, సంతోషం, సమాధానం ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే శరీర స్వభావంలో మార్పు రాలేదు, అంటే శరీరము విమోచింపబడలేదు, శరీరము రూపాంతరము చెందలేదు. ఆత్మ మాత్రమే ఈ దేహములో ఉన్న మనమందరము యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినటువంటి ఈ ఆత్మ మరి మార్పు చెందని ఈ శరీరం మధ్య పోరాటముతో మనిషి కేక వేస్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఒక దినమున ఈ శరీరము కూడా విమోచింపబడి లేపబడుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అంతరంగ పురుషుడు రూపాంతరం చెందాడు. అయితే మన అంతరంగ పురుషుడు రూపాంతరం చెందిన తరువాత ఈ శరీరములో కూడా విమోచన జరగాలి. ఎట్లా? యేసు ప్రభు ఆయన పాపము లేని శరీరంతోనే ఈ లోకంలో జీవించి, ఈ లోకంలో చనిపోయి, ఆయన మనందరి కొరకు తిరిగి లేచాడు. ఏ దేహము చనిపోయి ఏ దేహము మళ్ళీ మహిమ శరీరముగా లేచిందో అలాగే మన శరీరం మట్టి కలిసిపోయింది కదా, ఈ శరీరము ఒకరోజు మళ్ళీ దాన్ని దేవుడు మహిమ శరీరముగా లేపుతాడు. అదే దేహ ఆత్మల కలయిక అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేహ ఆత్మల ఎప్పుడైతే ఈ రెండు ఏకమవుతున్నాయో, ఈ రెండు ఏకమైనప్పుడే దాని పేరే దేహ ఆత్మ కలయిక. ఎలాగా? యేసు ప్రభు శరీరము ఎలాగైతే మరి మనందరి కొరకు చనిపోయి అదే దేహం మహిమ శరీరముగా లేచిందో, అట్లాగే మట్టిలో కలిసిపోయి అది బూడిదైపోయినా, అది మట్టి అయిపోయినా, అది సముద్రంలో చనిపోయినా, అది చేప కడుపులోకి వెళ్ళినా, ఈ లోకంలో ఎక్కడ చనిపోయినా అదే శరీరము మహిమ శరీరముగా దేవుడు ఒక దినమున లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటిది పునరుద్ధాన శరీరం అన్నదాని మీద మనము మొదటి పాయింట్ నేర్చుకున్నాం. దేహ ఆత్మల కలియక, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన ఏ మహిమ శరీరము, ఏ మహిమ దేహము, అదే మహిమ దేహము మరి దేహ ఆత్మల కలయికతో పునరుద్ధాన శరీరము ఉంటుంది అన్న సత్యాన్ని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. 1. 2, రెండో విషయానికి వస్తున్నాను. అది ఏమిటి అనగా, దేవుని బిడ్డలారా, మనము వాక్యానుసారంగా యోహాను సువార్త 20:1 మనము జాగ్రత్తగా 27వచనాన్ని గమనిస్తే యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడైనప్పుడు జరిగిన విషయం ఇక్కడ మీరు గమనించండి. ఒకరినొకరు గుర్తుబట్టే పునరుద్ధాన శరీరము. ఎలాంటిది పునరుద్ధాన శరీరము
అని మనం ఆలోచన చేస్తే, ఒకటి దేహ ఆత్మల యొక్క మరి కలయకే పునరుద్ధాన శరీరము, రెండు ఒకరినొకరు గుర్తుపట్టేది పునరుద్ధాన శరీరం. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, అయితే అప్పుడు తోమా లేడు. ఆ తర్వాత తోమాకు శిష్యులు చెప్పారు, మేము ప్రభును చూశామని, నేను ఆయన పక్కలో మరి చేయి పెట్టాలి, వేలు పెట్టాలి గాయాలలో, అప్పుడు నేను నమ్ముతానన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఆ తోమాతో అన్నమాట, నీ చెయ్యి చాపి ఇదిగో నా పక్కన ఉంచు అన్నప్పుడు వెంటనే గుర్తుబట్టి దేవా ప్రభువా అంటాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం ఏంటంటే, మైమ శరీరము గుర్తుపట్టే శరీరంగా ఉంటుంది. ఈ భూమి మీద ఏ దేహము మనం చూస్తూ ఉన్నాము అదే దేహము, కానీ దాని స్వభావం వేరు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏ దేహాన్ని ఆయన దేహములో ఉండి చనిపోయాడు, అదే దేహముతో తిరిగి లేచినప్పుడు శిష్యులు ఎలా గుర్తుపట్టారు, అలాగే మనము కూడా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు మనమందరినీ, అనగా మన తాత ముత్తాత లేక ప్రభునందు నిద్రించిన స్నేహితులు లేక మనకు తెలిసిన వారందరినీ ఒకరోజు మనము గుర్తుపట్టబోతున్నాం. ఉదాహరణకి మరి జాన్ బన్యన్ అనే గొప్ప సేవకుడు ఈ లోకాన్ని విడిచి ఆయన మరి దైవ దర్శనాన్ని బట్టి పరదేశికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏలియా గారితో ఆయన మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా ఏలియా గారిని చూసినప్పుడు, నువ్వు ఏలియావా అని అడగకుండానే ఏలియాను గుర్తుపట్టగలిగాడు. అలాగే మన పితరులైనటువంటి వారందరినీ కూడా, అబ్రహాము గారిని అలాగే ఏలియా గారిని అలాగే ఇసాక్ గారిని మొదలైన వాళ్ళందరినీ కూడా మనము గుర్తుపట్టగలము, ఎందుకంటే ఆ మైమ శరీరము ఒకరినొకరు గుర్తుపడుతుంది. కాబట్టి మన వారు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పరలోకములో మనము చూడబోతున్నామనే గొప్ప సత్యాన్ని మనము నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండు పునరుద్ధాన శరీరము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒకరినొకరు గుర్తుపట్టేది పునరుద్ధాన శరీరము అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము రెండు అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. ఇక మూడో విషయానికి వస్తున్నాం. మూడోది ఏంటంటే, దేహ ప్రయాస లేనిది పునరుద్ధాన శరీరం. మనము ప్రకటన గ్రంథము 14:13 జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని రాయబడి ఉంది. అంతేకాదు నిజమే వారు తమ ప్రయాసములు మాని. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనిషి ఎంత పవిత్రంగా జీవించినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత యథార్థంగా జీవించినా, ఎంత నిష్కళంకంగా జీవించినా, ఈ దేహ సంబంధమైన ప్రయాస అంతా ఇంత కాదు. ఉదాహరణకి మనము రాజుల 2:13 గమనిస్తే అక్కడ ఎలీషా అనే గొప్ప సేవకుడు దైవజనుడు కనబడతాడు. అట్టి దైవజనుడు దేవుడు ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు ఏలియా కంటే డబుల్ చేయించిన పరిస్థితి. అయితే ఆయన చనిపోయే నాటికి ఆయన ఎలా చనిపోయాడంటే మరణకరమైన రోగముతో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప సేవకుడు ఆయన చనిపోయినా ఆ డెడ్ బాడీని తాకి ఇంకొక వ్యక్తి బతికి అంత గొప్ప శక్తివంతుడిగా వాడుకున్న అలాంటి ఎలీషా ఎలా చనిపోయాడంటే మరణకరమైన రోగంతో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ శరీరములో ఉన్నంత వరకు మనిషి పడే వేదన, మనిషి పడే బాధ, మనిషి పడే తపన, మనిషి అనుభవించే ఈ భయంకరమైనటువంటి పరిస్థితి మైమ శరీరానికి ఉండదు, పునరుద్ధాన శరీరానికి ఉండదు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, యోహాను సువార్త 11:3 మరియమార్తలు యేసు ప్రభు కంపిన కబురు మీకు గుర్తుందా, నీవు ప్రేమించిన లాజరు రోగి ఆయను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ప్రేమించే వాళ్ళకి రోగాలు వస్తాయా, యేసు ప్రభు ప్రేమించే వాళ్ళకి కష్టాలు వస్తాయా, యేసు ప్రభు ప్రేమించే వాళ్ళకి శ్రమలు వస్తాయనంటే ఎస్ అని చెప్తుంది లేఖనము. దేవుని బిడ్డలారా, ఈ శరీరములో ఉన్నంత కాలము రోగాలతో, జబ్బులతో, బాధలతో, పేదరికముతో, అప్పులతో, రకరకాల పరిస్థితులు గుండా దేహ ప్రయాస ఉంటుంది. ఎక్కువైనా దేహానికి ప్రయాసే, తక్కువైనా దేహానికి ప్రయాసే, లావైనా దేహానికి ప్రయాసే, మరి పీలగా ఉన్నా దేహానికి ప్రయాసే, ఇలా రకరకాలుగా ఈ దేహానికి ఈ లోకంలో ప్రయాసాలు ఉన్నాయి. ఇట్టి ప్రయాసాలన్నిటి నుంచి బయటపడిందే నిజమైనటువంటి మహిమ శరీరం లేక పునరుద్ధాన శరీరం. దేవుని బిడ్డలారా, నిజమే వారు తమ ప్రయాస
ప్రయాసములు మాని అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ఇలాగూ చెప్తుంది కదా, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం పౌలు గారు ఏమంటున్నారు, నా దేహములో ప్రభు ఒక ముళ్ళు, ఎందుకు ఆ ముళ్ళు, నేను హెచ్చించిపోకున్నట్లు, నేను భ్రష్టుణ్ణి కాకున్నట్లు. మీరు అడగొచ్చు, అయ్యా ఈ శరీరములు ఇంత పవిత్రంగా ఇంత నిష్కళంకంగా దేవుని కొరకు బ్రతుకుతుంటే ఈ శ్రమలు ఎందుకంటే మనము భ్రష్టులము కాకుండా, ఈ శ్రమలు ఎందుకంటే మనము దేవునికి దూరం కాకుండా, ఈ శ్రమలు ఎందుకంటే దేదీప్యమానమైన దివ్య లోకములో యుగ యుగాలు దేవునితో ఆనందించడానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటిది పునరుద్ధాన శరీరం అన్న అంశం మీద మనము 3వ మాటలో ఇప్పుడు మనమున్నాం. అదేమిటనగా, దేహ ప్రయాస లేనిదే పునరుద్ధాన శరీరము అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాట ఎంత అద్భుతమైన మాట, నిజమే వారు తమ ప్రయాసములు మాని. ఈ లోక సంబంధంగా మనిషి అనుభవిస్తున్నటువంటి ఈ దేహ సంబంధమైన ప్రయాసాలన్నింటినీ కూడా ఇక ఏమీ కూడా లేనటువంటి అద్భుతమైన శరీరములో మనమందరము అడుగు పెట్టబోతున్నామనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి 3 విషయాలైనవి. ఇక 4వ విషయం, ఎలాంటిది పునరుద్ధాన శరీరం అన్న 4వ విషయానికి వద్దామండి. ఇందులో మనం చూడబోయేటువంటి అద్భుతమైన విషయము ఏమిటి అనగా, పాపముతో జోలేమియు లేక. ఈ మాట ఎక్కడుంది? పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిస్తే, ఈ లోకములో ఎవరైనా శ్రమలు అనుభవిస్తుంటే అలాంటి శ్రమలు అనుభవిస్తున్న వారికి శ్రమల యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ పేతురు గారు అద్భుతమైన ఈ మాటను వ్రాస్తూ ఉన్నారు. అది ఏమిటి అనగా మనం చూస్తామండి. అక్కడ యేసు ప్రభు పొందిన శ్రమను ఆయుధముగా మనం ధరించుకొని ఈ లోక ఆశలను అనుసరించక మనము మిగిలిన కాలం దేవుని కొరకు బ్రతికి పాపముతో జోలేమీ లేక మనము ఉందుము అంటే దాన్ని ఎలా చెప్పొచ్చండి, దీని స్వచ్ఛమైన పునరుద్ధాన శరీరం లేక పరిశుద్ధమైన పునరుద్ధాన శరీరం అని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఈ లోకములో మనము ఉన్నంత కాలం ఈ పోరాటము మనకు ఉంటుంది. ఈ పోరాటములో జై జీవితము ఎలా వస్తుందో చాలా క్లియర్గా మనము ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పునరుద్ధాన శరీరానికి పాపంతో జోలి లేదు. ఈ లోకములో ఉన్నంత వరకు పాపంతో పోరాటం ఉంటుంది. అందుకే చూడండి, మనము రోమీలకు రాసిన 7వ అధ్యాయం 24లో అక్కడ కేక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుని, అనుక్షణము ఇక్కడ పాపం జోక్యం చేసుకుంటుంది. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తిగా ఉన్నా, నువ్వెంత దేవుల్లో ఎదుగుతున్నా, నువ్వెంతగా దేవుని మీద ఆధారపడుతున్నా, నువ్వెంతగా పరిశుద్ధంగా జీవించినా పాపం జోక్యం చేసుకుంటుంది. లోకములో శరీరములో పాప స్వభావం ఉంది, లోకములో పాపం ఉంది, సైతానుడు లోకంలో ఉన్నాడు. వీరు 3 శత్రువులు ప్రతిరోజు మనతో యుద్ధం చేస్తున్నారు. మనము వాడితో యుద్ధం చేస్తున్నాము. దేవుడిచ్చిన యుద్ధోపకరణములతో మనం యుద్ధము చేస్తున్నాం. దేవుడిచ్చిన యుద్ధోపకరణములతో మనము చేస్తున్న యుద్ధం ఏంటి? దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణములు అంటే మన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-18 వచనాలు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకి ఇవ్వబడిన యుద్ధోపకరణాలు ఏమిటి 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 అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ప్రభు మనకిచ్చింది సత్యమనే దట్టి, 2వది నీతనే మైమర్పు, 3 సిద్ధ మనసు జోడు, 4 విశ్వాసమనే డాలు, 5 స్థిర స్త్రాణము, 6 నీకు నాకు ఇచ్చింది దేవుడు ఆత్మ ఖడ్గము, 7వది ఎడతెగని ప్రార్థనా జీవితము. ఇవండి ప్రభు మనకిచ్చిన ఆయుధాలు. వీటిని రోజు ఎందుకు వాడాలి అని అంటే పాపం మనల్ని జోకించి మనతో పోరాడుతుంది, పాప స్వభావం మనతో పోరాడుతుంది, పాప శక్తి మనతో పోరాడుతుంది. అందుకే ఈ స్వభావమును జయించడానికి దేవుడు ఈ ఆయుధాలు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకే పాపముతో జోలేమీ లేక ఈ యుద్ధములో మనం గెలవాలంటే మనకు శ్రమలు అవసరం. నీవు నేను ఇలాంటి పోరాటం నుండి విడుదల పొందబోతున్నాం. ఒక గొంగల పురుగు, అది గొంగల పురుగుగా ఉన్నప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో, ఎంత బాధ అనుభవిస్తుందో, ఎంత రోదన ధ్వని అనుభవిస్తుందో. అయితే ఆ బాధలో, ఆ రోదన ధ్వనిలో, ఆ వేదనలో ఆ యొక్క రూపము, దాని యొక్క కలరు, దాని యొక్క రంగు మారి అది ఒక చీతాకొక చిలుకగా ఎలాగా అది రూపాంతరం చెందుతుందో, అట్లా నువ్వు నేను ఈ శరీరములో పడే కష్టాల నుండి, బాధల నుండి,
శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ఆ గొంగల పురుగు ఏ విధంగా చీతకకు చిలుగ్గా రూపాంతరం చెందుతుందో, మన అంతరంగ పురుషుడు క్రీస్తు స్వరూపంలో రూపాంతరం చెందుతూ, మన బాహ్య పురుషుడు కృషించినను, మన అనంతరంగ పురుషుడు దినదినము క్రీస్తు స్వరూపంలో రూపాంతరము చెందుతున్న పరిస్థితిని బట్టి పాపముతో జోలి ఏమీ లేక పునరుద్ధాన శరీరములు మనం అడుగు పెట్టబోతున్నాము. ఇదండి యేసుక్రీస్తు నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధాన శరీరములో ఉన్న లక్షణాలు. ఎలాంటిది పునరుద్ధాన శరీరము? ఎలాంటిది పునరుద్ధాన శరీరము? ఈ శరీరములో పాపము జోక్యం చేసుకున్నందువల్ల ఆనందాన్ని కోల్పోతాం అప్పుడప్పుడు. ఈ శరీరములో పాపం జోక్యం చేసుకున్నందువల్ల దేవునితో ఉన్నటువంటి మరి సహవాసాన్ని అప్పుడప్పుడు మనము కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే వేదన, అందుకే బాధ, అందుకే ఏదో కోల్పోయిన పరిస్థితి. మళ్ళీ దేవునితో గడిపి మళ్ళీ మనం సుపరిక్ చేసుకుని దిద్దుకున్నప్పుడే మళ్ళీ ఆనందం కలుగుతుంది. అయితే పరలోకములో ఇక ఆనందానికి ఫుల్ స్టాప్ ఉండదు, ఎందుకంటే అక్కడ పాపము లేదు. నరకానికి, పరలోకానికి చాలా దూరం ఉంది. అక్కడ ఎప్పుడు ప్రభువులో ఆనందిస్తాం. అందుకే ప్రభువు నందు ఆనందించండి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి యేసు ప్రభు నీకు నాకు, మనందరికీ ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకములో ఉన్నంత వరకు పాపాన్ని జయించడానికి దేవుడిచ్చిన ఆయుధాలను అనుక్షణం ఉపయోగించాలి. సత్యం అనే దట్టి ఎప్పుడు కట్టాలి? వాక్యం. సత్యం అనే దట్టి అనగా మనము వాక్యానికి లోబడి జీవించడమే. సిద్ధ మనసు జోడు అనగా అనుక్షణము వాక్యముతో మరి జయించడానికి, వాక్యముతో వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడేటువంటి మనస్సు, మైండ్, ఆలోచన, తలంపులు అన్నిట్లో హోలీ, పవిత్రత. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈ లోకంలో ఈ శరీర సంబంధంగా పోరాటం, ఈ ఆయుధాలతోనే జయిస్తాం మనం. అయితే క్వశ్చన్ మార్క్, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత, పరలోకములు అడుగుపెట్టిన తర్వాత పాపంతో ఇక జోలి ఏమీ ఉండదు కాబట్టి ఎంత ఎంజాయ్ చేస్తామో, ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో. దేవుని బిడ్డలారా, అటువంటి పరలోక ఆనందాన్ని, అటువంటి పరలోక సంతోషాన్ని నీకు నాకు ఇవ్వడానికి ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కన్యాగర్భాన పశువుల తొట్టులో జన్మించి 33 సంవత్సరాలు జీవించి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ మృత్యుంజయుడైన క్రీస్తు శరీరం అనే పునరుద్ధాన శరీరము, మహిమ శరీరము నీకు నాకు దయచేయడానికి ఎంత త్యాగం చేశాడో ఒక్కసారి అర్థం చేసుకోమని మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకే అటువంటి పాపంతో జోలేమీ లేని అటువంటి శరీరములు అడుగు పెట్టాలంటే అనుక్షణము ఈ లోకములో పాపంతో మనం పోరాడాలి. అనుక్షణము రక్తము కారునంతగా మీరు ఇంకను పాపాన్ని ఎదిరించలేదంటాడు ఎబ్రీ గ్రంథకర్త. నీవు నేను అనుక్షణము పాపాన్ని జయించాలి, ఆలోచనలు జయించాలి, తలంపులను జయించాలి, కోరికలను జయించాలి, ఇచ్చలను జయించాలి, సినిమాలను జయించాలి, దాంట్లో ఉన్నటువంటి ప్రతి చెడును జయించాలి. అప్పుడే మనము అక్కడ ఆనందంగా ఉంటాం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలన్నాడు, దేవుడు స్వార్థపరుడు, కొందరికేమో పరలోకం చేశాడు, కొందరికేమో నరకం చేశాడని. అప్పుడు ఒక స్వరం వినబడింది, అదిగో ఆ వ్యక్తిని లోనకు పిలిపియండి అని. అతను ఆ యొక్క దేదీప్యమానమైన దివ్య పట్టణములో, పరలోక పట్టణంలో అడుగు పెట్టినప్పుడు దివ్య కాంతులతో విరజిమ్ముచున్న ఆ యొక్క వెలుగులో అడుగు పెట్టగానే తన అంతరంగ పాపపు స్థితి అంతా అతనికి కనబడితే ఆ పాపమును చూడలేక, ఆ పాపము అతన్ని తరుముతుంటే, పాపము అతనికి అసహ్యాన్ని కలిగిస్తుంటే ఆ దేదీప్యమానమైన వెలుగులో ఉండలేక కేకలు వేస్తూ అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు స్వార్థపరుడు కాదు, దేవుడు చెప్పింది వినక, దేవునికి లోబడక, దేవునికి విధేయత చూపక, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి, నా ఇష్టం వచ్చినట్టు జీవించి నాకు నేనే దేవునికి దూరం అయ్యాను తప్ప దేవుడు స్వార్థపరుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు హెచ్చరిస్తే, దేవుడు కద్దిస్తే నేను లోబడకుండా నాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నా ఇష్టం వచ్చినట్టు తిని, నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, నా ఇష్టం వచ్చినట్టు పాపం చేసి ఆ పాపానికి ప్రతిఫలంగా ఈరోజు నేను అనుభవిస్తున్నాను. అందుకే లేఖనం ఇలా చెప్తుంది, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు, ఓ మనుష్యుడా ఏమి విత్తుదువు ఆ పంట నువ్వు కోస్తావు. అందుకే ఈ లోకంలో నీవు పాపాన్ని ఎందుకు ఎదిరించాలి, ఎందుకు పాపాన్ని అసహించుకోవాలి, దానిపై విజయం కొరకు ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే, పాపముతో జోలిమియు లేక. పరలోకంలో పాపం ఉండదు, పరలోకంలో హోలీ పవిత్రత ఉంటుంది. ఆ దివ్య కాంతులతో విరచిమ్ముచున్న ఆ దివ్య లోకంలో నీవు నేను ప్రభుతో ఆనందించాలంటే ఈ లోకంతో పాపంతో రాజీ పడకూడదు. పాపాన్ని ఎదిరించడంలో రక్తము కారునంతగా మనము దాన్ని ఎదిరించడానికి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా,
ఆయటువంటి దివ్యమైనటువంటి ఆనందకరమైన మహిమ దేహములో మనం అడుగు పెట్టబోతున్నాం. ఒకరోజున పాపంతో జోలేమియూ లేక పరిశుద్ధమైన దివ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేహం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ఎలాంటిది పునరుద్ధాన శరీరము అన్న అంశం మీద మొట్టమొదటిగా దేహాత్మల కలియకయే పునరుద్ధాన శరీరము అని నేర్చుకున్నాం. రెండవదిగా ఒకరినొకరు గుర్తుపట్టేది పునరుద్ధాన శరీరం అని నేర్చుకున్నాం. మూడవదిగా దేహ ప్రయాస లేనిదే పునరుద్ధాన శరీరము అని నేర్చుకున్నాం. ఇప్పుడు నాలుగవదిగా పరిశుద్ధమైనది స్వచ్ఛమైనది పునరుద్ధాన శరీరం అని నేర్చుకున్నాం. ఐదవదిగా మహిమ గలది లేదా సౌందర్యము కలిగినది పునరుద్ధాన శరీరం అని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ, బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 43వ వచనాన్ని గమనిస్తే, మహిమ గల శరీరంగా దేవుడు దీన్ని మార్చబోతున్నాడు. ఏమండి, ఈ శరీరములో పుట్టినప్పుడు పసిబిడ్డ ఎంత ముద్దుగా ఇస్తాడో కదా, ఒక యవన వయస్సు వచ్చినప్పుడు ఎంత ఆకర్షణంగా ఉంటుందో కదా, ముసలివాడైనప్పుడు బాడీలో ఒక నడి వయసులో ఉన్న అందము, నడి వయసులో ఉన్న సౌందర్యము ముడతలు పడిపోయి ఎలాగా అది క్షీణిస్తుందో మనం చూస్తున్నాం కదా. దేవుని బిడ్డలారా, రేపు ప్రభు ఇచ్చే శరీరానికి అలాంటి పరిస్థితి ఉండదు. ఆ మహిమ ఎప్పటికీ తగ్గిపోదు, ఆ యొక్క మహిమ ఎప్పటికీ తరిగిపోదు. ఈ శరీరములో కొంతకాలమే నీ సౌందర్యం నిలవచ్చు, కొంతకాలమే నీ సౌందర్యము లోకానికి చూపించవచ్చు. నువ్వు వాడే వస్తువుల ద్వారా, నువ్వు వాడే క్రిముల ద్వారా కొంతకాలము నీవు ప్రజలకు ఆకర్షణీయంగా మరి మహిమకరంగా లేక వెలుగుగా కనబడొచ్చేమో, కానీ అది క్షీణిస్తుంది. ఒక రోజున ఒక అందమైన అమ్మాయి ఇలా సాక్ష్యం ఇచ్చింది, ఇదిగో నా అందాన్ని చూసి నేను గర్వపడుతూ ఉండగా ఒక వ్యక్తి నా మీద యాసిడ్ పోశాడు, నా అందమైన ముఖము సర్వనాశనం అయిపోయిందని. దేవుని బిడ్డలారా, పరలోక మహాపట్నములో అడుగు పెట్టినటువంటి మనమందరం, ప్రభు ఇచ్చే మహిమ శరీరములో అడుగు పెట్టినటువంటి మనమందరము, ఆ మహిమ శరీరములో ఆ మహిమ తగ్గిపోదు, ఆ సౌందర్యము తగ్గిపోదు. అందుకే బైబిల్ చెప్తుంది, అందము మోసము సౌందర్యము వ్యర్థము, దేవుడిచ్చే సౌందర్యం కలిగి మనమందరము జీవించాలి. అది శాశ్వతమైన సౌందర్యము. ఈ లోకములో మనము కలిగినటువంటి సౌందర్యము ఇంకొకరిని పాడు చేస్తుంది, ఇంకొకరిని ఆకర్షిస్తుంది, ఇంకొకరిని పాపం చేయడానికి అది ప్రోత్సహిస్తుంది. కానీ పరసంబంధమైన సౌందర్యము అలాంటిది కాదు. కాబట్టి రేపు మహిమ శరీరములో అడుగు పెట్టబోతున్న మనమందరము కూడా అద్భుతమైన సౌందర్యము కలిగి యుగ యుగాలు ప్రభుతో మనం ఆనందించబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఆ మహిమ శరీరం కొరకు, ఆ దివ్య కాంతులతో విరజిమ్ముచున్న దివ్య పట్నములో ప్రభుతో ఆనందించే మహిమ శరీరం కొరకు నేను నువ్వు మనమందరము కూడా ఎంత కష్టపడినా సంపాదించుకోలేము కానీ దేవుని మంచితనాన్ని బట్టి, యేసయ్య కనికిరాన్ని బట్టి, యేసయ్య మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఇట్టి అద్భుతమైన మహిమ శరీరము నీకు నాకు దేవుడు సమకూర్చి పెట్టాడన్న విషయము అర్థం చేసుకోవాలా. ఒక దినమున మనమందరము మహిమ శరీరములో ప్రవేశించబోతున్నాము అన్న నిరీక్షణతో నువ్వు బ్రతుకుతున్నావా? ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా బాప్తీసం తీసుకోలేదా? ఇంకా నామకార్థంగా జీవిస్తున్నావా? ఈ కరోనా వైరస్ దేవుడు నిన్ను హెచ్చరించడానికి, నిన్ను గద్దించడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను దేవుని వైపుకు తిప్పడానికి, నీ నామకార్థ క్రైస్తవ జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పడానికి, నీకున్న అలవాట్లు విడిచిపెట్టి ఇంకైనా భయముతో వణుకుతో రక్షణలో కొనసాగడానికి, పడిన స్థితిలో నుంచి లేయడానికి నీకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుని బిడ్డ అనుగ్రహిస్తున్నావా? ఇకనైనా లే, ఇకనైనా మేల్కో. ఒకవేళ ఇంకా కాలయాపన చేసి నిర్లక్ష్య వైఖరిని చూపించి బిజీ అంటూ దేవుని సన్నిధికి రాకుండా, వాక్యము వినకుండా, వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా నామినలుగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే అగ్గిని ఆహరని పొరుగు చావని నిత్య నరకములో ఉండాల్సిన పరిస్థితి. ఆ నరకము నుండి ఎవరు తప్పిస్తారు? ఆ శిక్ష నుండి ఎవరు తప్పిస్తారు? ఆలోచించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకము విడిచిన తరువాత దివ్యమైన దివ్య కాంతులతో విరజిమ్ముచున్న ఆ పట్టణములో ఈ మహిమ శరీరములో ప్రవేశించిన తరువాత ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా వస్త్రాలు ధరించిన వాని వలె ఆ మహిమ శరీరం ఉంటుందో లేఖనం సెలవిస్తూ ఉంది. అర్థం చేసుకున్నారు కదూ దేవుని బిడ్డలారా? మరి మనము అటువంటి శరీరములో అడుగు పెట్టడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు ఎలాంటిది పునరుద్ధాన శరీరము అన్న అంశం మీద ఐదు విషయాలు మనము గమనించాము. ఇప్పుడు ఆరో విషయానికి మనం వస్తున్నాం. ఆరో విషయము ఏమిటి
అనగా చురుకైనది లేదా వేగంగా పరికెట్టేది అని మనం గమనించవచ్చు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎలా వెళ్ళాడు మనకు అపొస్తలుల కార్యం 1:9 గమనించవచ్చు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ శరీరములో మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఎంత ప్రయాసో కదా. 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత ప్రయాసో. భూమి మీద ఒకవేళ వెహికల్లో ప్రయాణం చేయాలంటే ఎంత ప్రయాసో. లేదా విమానంలో ప్రయాణం చేయాలంటే ఎంత ప్రయాసో. రేపు దేవుడు మనకిచ్చే మహిమ శరీరంలో మన యొక్క నా ప్రయాణము ఎంత వేగంగా ఉంటుందో. ఆకాశంలో పక్షి, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు ఎంత వేగంగా అవి ప్రయాణం, అంతకంటే వేగంగా మన శరీరం ప్రయాణం చేస్తుందని మీకు తెలుసా? ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి యేసు ప్రభు. మన వాళ్ళు ఎంత దూరములో ఉన్నా వితిన్ 1 మినిట్లో ఒకరినొకరిని కలుసుకునేటువంటి అద్భుతమైన శరీరము, మహిమ శరీరం ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ శరీరములో ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కడగండ్లు, ఈ కన్నీళ్లు, ఈ సమస్యలు, వీటన్నిటి నుండి విడుదల పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అన్నది ప్రశ్న. దేవుని బిడ్డలారా, నువ్వు విడుదల పొందగలిగితే నీకు దేవుడు ఆ మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి దైవ సంతానానికి దేవుడు, ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుని పిల్లలకు దేవుడు. కాబట్టి పునరుద్ధాన దినమున నువ్వు నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠము, ఒక దినమున ఈ పునరుద్ధాన దేహములో మనం అందరము అడుగు పెట్టినప్పుడు ఎంత ఆహ్లాదమైనటువంటి ఆనందాన్ని, ఎంత సంతోషకరమైన ఆనందాన్ని అనుభవిస్తామో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ గుర్తు చేస్తున్నటువంటి విషయము అర్థం చేసుకున్నారు కదా. అంత వేగంగా ఉదాహరణకి ట్రైన్ వస్తుందనుకోండి, ట్రైన్కు ఎదురుగా వెళ్ళినా ఆ దేహానికి ఏం కాదు. ఈ మహిమ దేహానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే తలుపులన్నీ మూసిపోయినప్పుడు యేసు ప్రభు ఎలాగ లోనకు వచ్చాడో అట్లాగే ఉంటుంది మహిమ దేహం అనడానికి నిదర్శనంగా యేసు ప్రభు మహిమ దేహాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, నువ్వు నేను మనమందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక మహాపట్నములో ఎలా అద్భుతమైన వాతావరణంలో, ఎంత అద్భుతమైన ఈ మహిమ దేహములో ఆనందించబోతున్నామో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సత్యం. ఇప్పుడు మనము చివరిగా 7వ విషయానికి వద్దామండి. మహిమ దేహం యొక్క చివరి యొక్క విషయానికి మనం వద్దాం. ఎలాంటిది పునరుద్ధాన శరీరము అని మనం ఆలోచన చేస్తే అది అమరత్వం కలిగింది. చివరిగా అమరత్వం కలిగింది అంటే ఏంటి అని ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 1:15 ఏమని రాయబడిందంటే క్షయమైనది అక్షయమైనదిగా మారుతుంది. క్షయ అంటే క్షీణించేది, అక్షయ అంటే నిత్యము ఉండేది. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 1:16 జాగ్రత్తగా గమనిస్తే ఆయన అమరత్వం కలిగిన వాడు అంటే తను స్వయముగా దేవుడు అమరత్వం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా చిరకాలం జీవించి, ఆయనకి ఆది లేదు, అంతము లేదు, మరణం లేదు. అటువంటి ప్రభువు మరి మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన మానవ జీవితానికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించి ఆయన స్వరక్తంతో మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచి మనకు మన మహిమ దేహానికి అమరత్వం ఇచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముతున్నావా ఇవన్నీ? నువ్వు విశ్వసిస్తున్నావా ఇవన్నీ? నువ్వు నమ్మకపోతే, నువ్వు విశ్వసించకపోతే ఎలాగూ దివ్య లోకములో దేవుణ్ణి ఆనందించగలం అది ప్రశ్న. ఎలా ఉండగలం? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంత వివరణిస్తాను, జాగ్రత్తగా వినాలని మీకు మనవి. అమరత్వం గురించినటువంటి యేసు ప్రభు అమరత్వం వేరు, అంటే దేవుని అమరత్వం వేరు, మనకి ఎవడైనా అమరత్వం వేరు. యేసు ప్రభు అమరత్వం ఆయనది, అయితే ఆయన నుండి మనకు వచ్చిన అమరత్వం. కాబట్టి మనకు అమరత్వం ఇవ్వబడింది అని అంటే నిత్యం మనం బ్రతుకుతాము అన్నది వాస్తవమే, కానీ దేవునితో సమానంగా ఎప్పటికీ ఎంచడానికి వీలేదు. ఆయన దేవుడు, మనము ఆయన రక్తములో కడగబడిన ఆయన సంతానం. అది మనం అర్థం చేసుకొని నేను దేవునితో సమానమని అనుకుంటే చాలా భయంకరమైన పాపం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. 2 రకాల అమరత్వాలను మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 2 రకాల అమరత్వం అంటే? యేసు ప్రభునందు విశ్వసించిన వారి అమరత్వం వేరు, యేసు ప్రభుని విశ్వసించకుండా వారికి కూడా దేవుడు మరి అమరత్వమైన శరీరం ఇస్తున్నాడు. కానీ ఆ దేహానికి మన దేహానికి చాలా వ్యత్యాసం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. యోహాను రాసిన మరి సువార్త 5:28 గమనిస్తే
ఇదిగో ఒక దినమున ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారన్న లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద యేసు ప్రభును నమ్మి విశ్వసించిన వారందరూ కూడా మహిమ శరీరంలో ప్రవేశించిన వారికి ఇచ్చే అమరత్వం దేనికంటే పరలోకములో ఎప్పుడు ఆనందించడానికి. అయితే ఎవరైతే వారు దేవుని మాట వినకుండా దేవుడు వారికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి తన ఇష్టానుసారంగా తిని, ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికి, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా జీవించి చనిపోయిన వారికి శరీరానికి కూడా పునరుద్ధాన శరీరానికి అమరత్వం ఉంటుంది. అది ఎందుకంటే అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితి, ఆ నరకములో వేదన, ఆ నరకములో కన్నీళ్లు, ఆ నరకములో గుండె పగిలిపోయే ఏడుపు. అగ్ని ఆరని పురుగు చావననగా అగ్ని శ్రమ, పురుగనగా ఆత్మ చావు లేదు, దానికి మళ్ళీ దేహం. ఈ దేహం కోస్తే తెగిపోతుంది, ఆ దేహం తెగదు కానీ బాధ ఉంటుంది. ఈ దేహము వద్దనుకుంటే చంపేసుకోవచ్చు, కానీ ఆ దేహం చంపుకోవడానికి కుదరదు, అది నరకము. ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ నరకము నుండి తప్పించడానికి ప్రభు పరలోకాన్ని విడిచి మన కొరకు 33.5 సంవత్సరాలు ఘోరమైన శిలువ బాధను అనుభవించాడు. కేవలం 6 గంటలే కాదండి, 33.5 సంవత్సరాలు పాపుల మధ్య ఆయన జీవించడమే ఆయన అనుభవించిన ఘోరాతి ఘోరమైన శ్రమ. ఎందుకంటే నిన్ను ఆ ఘోరమైన ఆ నరకము నుండి తప్పించి ఆయన ఉండు స్థలములో మనముండులాగున, ఆయనలాగా నిత్యము అమరత్వములో జీవించులాగన ఈ కష్టాలు, ఈ కడగండ్లు, ఈ కన్నీళ్లు, ఈ వేదనలు, ఈ బాధలు, ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ వైరస్లు, ఇలాంటి భయముతో భయం పరిస్థితుల నుంచి బయటకు వచ్చి యుగ యుగాలు స్వేచ్ఛగా పంజరములో ఏ విధంగా ఆ యొక్క పక్షి బయటకు వచ్చినప్పుడు ఎంత హాయిగా రిలాక్స్ అవుతుందో, అలాంటి రిలాక్స్ జీవితాన్ని నీకు నాకు ఇవ్వడానికి యేసు ప్రభు పరమును విడిచి లోకానికి వచ్చాడు. ఇది అర్థం చేసుకొని ప్రభు వైపుకు తిరగాలని ఈరోజు ప్రభు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అమరత్వం గురించి మనం వింటూ ఉన్నాం. నువ్వు, నేను, మనమందరము ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఉన్నంత కాలం అనుక్షణము కూడా మనము పవిత్రతలో, పరిశుద్ధతలో ఎంత తృష్ణ కలిగి బ్రతకాలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ అమరత్వములో అడుగు పెట్టిన తర్వాత మనమందరము నిత్యము జీవిస్తాం. ఈ భూమి మీద ఈ దేహములో అనుక్షణము భయమే. ఏమండి అనుక్షణము భయమే? ఎక్కువ తిన్నా భయమే చచ్చిపోతామని, తినకపోయినా భయమే చచ్చిపోతామని, ఏదైనా విషవ జంతువు కాటేసినా భయమే చచ్చిపోతామని, ఏదైనా జబ్బు వచ్చినా భయమే చచ్చిపోతామని, ఈ లోకములో ఎటు చూసినా భయముతో మనిషి అతలాకుతలమవుతున్నాడు. ఈరోజు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది ఏంటండి? మరణం, చచ్చిపోతామన్న మరణం. లక్షలాది మంది ఓ పాజిటివ్, ఈ కరోనా పాజిటివ్తో అల్లాడిపోతున్నారు, అలాగే వేల మంది చనిపోతున్నారు, ఇంకెంతమంది చనిపోతారో అన్న భయము. దేవుని బిడ్డలారా, అది ఎవరికి వస్తుందో అన్న భయము, ఏ ఇంటికి వస్తుందో అన్న భయము, ఏ వస్తువు మీద ఉందో కరోనా, ఏ యొక్క పాల ప్యాకెట్ మీద, ఏ యొక్క కూరగాయల మీద, ఏ యొక్క తీసుకొచ్చే వాని మీద ఉందో, ఏ బట్టల మీద ఉందో, ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుందండి. ఈ భయము నుండి విడిపించేది యేసయ్య మరణ పునరుద్ధాన జీవం. నిన్ను అమరత్వంలోనికి తీసుకొచ్చేది, చిరంజీవులుగా మార్చేది యేసయ్య మరణ పునరుద్ధాన జీవం. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని ప్రభు చెప్పాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఏ భయముతో వణికిపోతున్నావు? నెమ్మది లేదా? ఆదరణ లేదా? ఓదార్పు లేదా? రోగముల చేత పీడింపబడుతున్నావా? అప్పుల చేత పీడింపబడుతున్నావా? సమస్యల చేత పీడింపబడుతున్నావా? వీటన్నిటి నుంచి విడిపించి, ఈ ప్రయాసలన్నిటిని తొలగించి, అమరత్వము కలిగిన దేహములో యుగ యుగాలు ఈ భయము లేకుండా, ఈ వేదన లేకుండా, ఈ కష్టాలు లేకుండా నిన్ను నిత్యము ఆనందింపచేసే మహిమ శరీరాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడని నువ్వు నమ్మితే ఉన్నపాటున యేసు ప్రభుని అంగీకరించు, ఉన్న పాటును అంగీకరించు. నీ జీవితం ధన్యమైపోతుంది, నీ జీవితం ధన్యమైపోతుంది. అట్టి కృప ఇప్పుడే ప్రభు నీకు ఇవ్వునుగాక. ఈరోజు మన అంశం ఒకసారి గుర్తు చేసుకుందాం. అది ఏమిటనగా, ఎలాంటిది పునరుద్ధాన శరీరం? ఒకటి, దేహ ఆత్మల కలియకయే
పునరుద్ధాన శరీరం. ఎలాగా యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినప్పుడు ఏ మహిమ శరీరములు ఆయన అడుగు పెట్టాడు? మట్టిలో కలిసిపోయిన ఈ శరీరము దేవుడు దాన్ని మహిమ శరీరముగా మార్చి ఒకరోజు మన ఆత్మను దేహమును ఏకం చేయబోతున్నాడు. అదే పునరుద్ధాన శరీరం అని నేర్చుకున్నాం. రెండవదిగా ఈ పునరుద్ధాన శరీరం అడుగు పెట్టిన మనము, మరి మనం మొట్టమొదటి ఆదాము మొదలుకొని ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో మనమందరము ఒకరినొకరు పరలోకంలో చూస్తాం, గుర్తుపడతాం అనే పరిస్థితి ప్రభు మనకు ఈ రోజు నేర్పాడు. ఇది పునరుద్ధాన శరీరానికి ఉన్న రెండో లక్షణం. మూడు, దేహ ప్రయాసం ఏమీ లేకుండా ఈ భూ సంబంధంగా మానవుడు అనుభవిస్తున్న పాపానికి సంబంధించిన ఈ రోగాలు వ్యాధులు లేకుండా, ఏ కుటుంబ ఆర్థిక సమస్యలు లేకుండా హ్యాపీ లైఫ్ను పునరుద్ధాన శరీరంలో మనం చూడబోతున్నాం అనే విషయాన్ని ప్రభు మనకు నేర్పాడు. నాలుగు, మరి స్వచ్ఛమైనది పరిశుద్ధమైన దేహంలో పునరుద్ధాన శరీరంలో మనం అడుగు పెట్టబోతున్నాం అనే విషయాన్ని చూసాం. ఐదు, సౌందర్యమైన మహిమకరమైన దేహంలో మనం అడుగు పెట్టబోతున్నాం అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. ఆరు, చురుకుగా బహు వేగంగా పరిగెట్టే మహిమ దేహములో మనం అడుగు పెట్టబోతున్నామని ప్రభు మనకు తెలియజేశాడు. ఏడు, అమరత్వం కలిగి ఇకెప్పటికీ మరణం లేకుండా యుగ యుగాలు జీవించే మహిమ శరీరములో మనం అడుగు పెట్టబోతున్నామని ఈరోజు ప్రభు మనకు నేర్పాడు. ఇట్టి దీవెనలతో నీవు నిత్యము నిత్యత్వములో ఉండాలంటే ఏ క్షణంలో ప్రభు కడబూర శబ్దం మోగించిన నీవు క్షయిత అక్షయితను ధరించి మహిమ శరీరములో అడుగు పెట్టాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుటకు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆయన సిలువ నేడకొచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే నీ జీవితం ధన్యం. అయ్యా నేను ఇప్పుడే నమ్మాను ప్రభుని ఎప్పుడో అని అంటే, ఏ కారణం చేత నువ్వు పడిపోయావో తిరిగి లేచి ఆయనను వెంబడించగలిగితే ఒకరోజు నిత్యత్వంలో నీవు నేను మనమందరం ఆయనతో ఆనందిస్తాం. అట్టి కృప ఇప్పుడు తండ్రి మీకు ఇవ్వునుగాక. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థాంక్యూ.